అమెరికాతో డైరెక్ట్గా కూర్చోవడానికి సిద్ధం అనే పదానికంటే కూడా జో బైడెన్తో కూర్చోడానికి సిద్ధంగా ఉన్నానని పుతిన్ ప్రకటించారు వాస్తవంగా గతంలో రష్యా అమెరికా ఇద్దరు నువ్వా నేనా అన్నటువంటి స్థాయి శక్తులే తర్వాత కాలంలో రష్యా కాలగమనంలో కాలగర్భంలో దెబ్బతినేసింది ఇప్పుడు మళ్ళీ ప్రపంచ దేశాలలో వివాదాలని తలెత్తుతున్నటువంటి సందర్భంలో తన ఆయుధాలమ్ముకుని మళ్ళీ ఆర్థికంగా ఎదగడానికి మళ్ళీ అగ్రరాజ్యంగా ఎదగడానికి సిద్ధపడుతోంది రష్యా అయితే దానికి అడ్డం ఉండేటువంటిది అమెరికా అమెరికా గతంలో అనేక ఆంక్షలు విధించింది రష్యాకు ఆర్థికంగా ఆ ఆంక్షల వలన రష్యా చాలా కాలం పాటు కుదేలైనటువంటి పరిస్థితి చివరికి అనేక దేశాల దగ్గర అప్పులు కూడా చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆయుధాల అమ్మకాలు క్రమంగా పెరుగుతూ ఉంటే అమెరికా అడ్డుపడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో జో బైడెన్తో మ్యాన్ టు మ్యాన్ మీటింగ్కి రెడీ అని చెప్పేసి పుతిన్ తరపున రష్యా ప్రభుత్వం ప్రకటించింది ఇది గనక జరిగితే మెయిన్ ఒకటి అణునిరాయుధీకరణ ఒప్పందం గతంలో జరిగింది బట్ అది నామ్కే వాస్తే ఊరకనే నాలుగు వెపన్స్ని ధ్వంసం చేశామని చెప్పారు బట్ అణ్వాయుధాలు ఇద్దరూ కూడా ఒకటికి నాలుగు పోగేసు కూర్చుని ఉన్నారు యుద్ధమే వస్తే గనక నా మూడో ప్రపంచ యుద్ధం ఎట్లా ఉంటుందో ఏ ఆయుధాలతో కొట్టుకుంటారో తెలియదు కానీ నాలుగో ప్రపంచ యుద్ధం మాత్రం రాళ్ళు రప్పలతో కొట్టుకుంటారని వెనకటికి చెప్పబడినటువంటి కథ అవుతుంది కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు అనేటువంటిది ఓ ప్రధానమైనటువంటి చర్చ యుద్ధానులను మాత్రం చెయ్యకూడదు అని చెప్పుకుంటారు లేదా చెయ్యాలి అని చెప్పుకుంటారు అనేది తేలాల్సిన అంశం